చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం జగన్ ముందుకొస్తే చంద్రబాబు అడ్డుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. కరోనా పేరు చెప్పి నాటకాలు ఆడుతున్నారని, ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ఎన్నికల కమిషనర్ ఎవరిని సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేశారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి. ఎన్నికల అధికారి రమేష్ కుమార్ విచక్షణ పేరు చెప్పి 6 రోజుల్లో జరగాల్సిన ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఒక వారం రోజులు ఎన్నికలు వారం 10 రోజులు మొత్తం ఎన్నికలు నిర్వహిస్తుంటే కరోనా పేరు చెప్పి ఈరోజు చేస్తున్న నాటకాలు నిజంగా చాలా బాధాకరం అన్నమాట. ఏంటి ఇది? ఈ లోకం ఎటు వెళ్తుంది? ఈ రాష్ట్రం ఎటు వెళ్తుంది? అధికారం ఏంటి? 151 ఎమ్మెల్యేతో గెలిస్తే ముఖ్యమంత్రి గారు ఎవరూ చేయనటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు 15 రోజులు ఎన్నికలు మొత్తం కంప్లీట్ చేస్తుంటే దానికి సంబంధించి ఓరవలేక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కరుణా అని చెప్పేసి దానికి సంబంధించి ఆయన పై అధికారులతో మాట్లాడి ఈరోజు ఎన్నికలు మరి సజావుగా జరుగుతూ అందరూ సంతోషంగా ఈ రాష్ట్రంలో ఎవరు అంటే టీడీపీ సంబంధించి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వైసీపీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నికలంటే భయం, ఎన్నికలంటే గుండెల్లో దడ అలాంటిది డబ్బులు ఖర్చు కాకుండా ఎంతో జాగ్రత్తగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెట్టొద్దు అని చెప్పి మా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాంటిది ఎక్కడ వైసీపీ గెలిచిపోతుందో, ఎక్కడ వైసీపీ రాష్ట్రంలో పాతుకుపోతుందో అని చెప్పేసి ఈరోజు కరోనా పేరు చెప్పి ఈ విధంగా మరి నాటకాలు ఆడి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నా అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ద్వారానే ఈ దేశంలో పరిపాలన జరుగుతూ ఉంది. కానీ అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి ఈ రోజున విఘాతం కలిగే పరిస్థితులు ఇవాళ కళ్ళెదుటే జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. అధికారులు ఎక్కడైనా కూడా కులాల పేరుతోనో మతాల పేరుతోనో లేదా రాజకీయ పార్టీలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలా. చంద్రబాబు ఈనాడు కొత్తగా చేస్తున్నటువంటి అంశం కాదు ఇది. ఈ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన పేదల జీవితాల్లో మార్పు తీసుకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.